వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలోని టిట్కో ల్యాండ్ లేఅవుట్లలో వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, కడప కలెక్టర్ హరికిరణ్, జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి, కలెక్టర్ హరికిరణ్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు జగనన్న కాలనీ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. లబ్దిదారులు కట్టబోయే ఇండ్లకు భూమి పూజ నిర్వహించి 2600 మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఎంపీ అవినాష్ రెడ్డి లబ్దిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ, నవరత్నాల్లో చివరిదైనటువంటి వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ 2020 ఉగాది నాటికి పూర్తి చేయాలన్నదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. కొంతమంది కడుపు మంటతో కోర్టులకెళ్లి స్టేలు తీసుకురావడంతో కొంత ఆలస్యమైందని, లేకుంటే చెప్పిన సమయంలోనే ఇళ్ల పంపిణీ కార్యక్రమం పూర్తయ్యేదన్నారు. ఈ ఇండ్లను 1 సంవత్సరం లోపలే పూర్తి చేసి గృహప్రవేశాలకు హాజరై పండుగ వాతావరణంలో జరుపుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కడప సబ్ కలెక్టర్ పృథ్వీరాజ్, కడప పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు సురేష్ బాబు, రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారుల కమిటీ మండలి చైర్మన్ అమ్మటి కృష్ణారెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ నమ్మటూరు ప్రసాద్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున లబ్ధిదారులు పాల్గొన్నారు. మధ్యలో అందరూ కానీ సార్.